अंदर की नमस्कार मैं सोरकाय पड़ी गा दिन वाल कल लाभ नष्ट ये सैजुले ये सैजुक मैं लाभ वस्तु अने विराको वेदा रही टमाटा पट के अभी डैमेज टमाटा दी అంతర పంటగా దీని చేశారు మీరు చేశారు దాంట్లో మీకు ఇప్పుడు ఈ పంట చెట్టు ఇలా చూడండి రండి ఇట్లా ఈ పంట ఇలా రావడానికి ఎంత సమయం పడుతుందన్న ఇది మూడు నెలలు పడుతుంది మూడు నెలలు పడుతుందా చెట్టు నాటినప్పటి నుంచి ఇలా రావడం మూడు నెలలు పడుతుంది మూడు నెలలు పడుతుంది ఎంత పొడువు పెరిగితే దాన్ని కట్ చేయాలన్న మనం ముక్కలు అడుగు వస్తే సైజు వస్తే ముక్కలు అడుగు వచ్చి సైజు మీడియం చిన్న సైజు చూడండి దీనికంటే కొంచెం పెద్ద సైజ్ కదనా దీనికంటే కొంచెం పెద్ద సైజ్ పెద్ద సైజ్ రావాలి అలా వచ్చినప్పుడు మనం దీన్ని మార్కెట్ చేస్తామంటే మనం మార్కెట్ తీసుకుంటాం ఇది కూడా మార్కెట్ ఎక్కడ దొరుకుతుందంటే మనకు బెంగళూరు లేకపోతే చెన్నై చెన్నై మార్కెట్ కు ఈ కాయలు ఇస్తామంటే ఏదైనా కొద్దిగా డ్యామేజ్ అయినా కూడా కాయ తీసుకోరు దాదాపుగా కేజీ తక్కువ ఉన్నా కూడా 30 రూపాయలు అండి కేజీ కేజీ 30 రూపాయలు తీసుకుంటారు ఎక్కువ 40 కూడా వస్తుందండి ప్యాక్ చేయాలి పేపర్ చుట్టి దాన్ని ప్యాక్ చేయాలి అన్న ఈ దీనికి ఎరువులు ఏమేం వేస్తారు నా ఎరువులు దీని మీద చిట్టుగన వెళ్ళిపోతే ఆ కాయ కింద మనం వెళ్ళాడుతుంటే కోసుకోవడానికి ఈజీగా ఉంటుంది అంటారు ఈజీగా ఉంటుంది ఈ పంట ఇది వర్క్ చేశారా మీరు కొత్తగా చేశారన్న ఫస్ట్ ఇదే పంట చూడండి మన రైతు ఈ పంటని కొత్తగా తొలిగా ఇక్కడ చుట్టుపక్కల ఎవరు లేకుండా ఈ పంటపై పనిచేశారు దానికోసం మనం ఇంటర్వ్యూ అందుకు తీసుకుంటున్నాం నా ఈ పంట దిగుబడి ఎంత వస్తుంది ఫస్ట్ కోతకి 100 కేజీలు వస్తుంది 100 కేజీలు వస్తుంది నెక్స్ట్ కోతకి ఇవ్వొస్తుంది డబల్ ఈ పంట ఎన్ని రోజులు ఉంటుందని చెప్తున్నారు అంటే 6 నెలలు ఉంటుంది 6 నెలలు ఉంటుంది 6 నెలల దిగుబడి ఎంత రావొచ్చు అనుకుంటున్నారు అంటే ఐదా పెద్దగలైతే ఫస్ట్ కాబట్టి దాదాపుగా మీకు నా గురించి చెప్పలేను కూడా ఒక 4 టన్ రావొచ్చు నాలుగు టన్లు ఖచ్చితంగా రావొచ్చు పంట బలం కాస్తే ఇంకా ఎక్కువ రావు దీనికి మనకు పైన మందులను కొట్టుకోవాలా పులుగు మందు కొట్టినా కొట్టాలా పులుగు పడినప్పుడు చూసి కొట్టుకోవాలా ఈ పంట వల్ల మీకు ఇప్పటి వరకు మీకు మంచిగా లాభమే అనిపిస్తా ఉందా ఇప్పటి వరకు ఫస్ట్ కాబట్టి మంచి లాభమే అనిపిస్తా ఉంది ఏ దాంట్లో ఏం చిక్కలేదు దీంట్లో పర్వాలేదు అనుకుంటా చూడండి ఈ పంట ద్వారా మనకు చెన్నై మార్కెట్ ద్వారా వేసినా కానివ్వండి ఈ పంట ద్వారా ఖచ్చితంగా లాభం అనేది ఎక్కువ వస్తుందని చెప్పి రైతు చెప్తున్నారండి ఈ పంట దాదాపుగా ఈ పక్కలు ఎవరు పండించలేదండి ఈ ఒక్క రైతు మాత్రం పండించాడు అన్న ఈ తీగలు మీరు ఈ చెట్టుకి ఆనించారు కదా ఈ చెట్టు నుంచి చెట్టుకి పోవడం తీగలు ఎలా చేశారు అన్నది నేను ఈత నుంచి కట్టి దీని మారుగా చూపెట్టి ఎట్లా పెరుగుతుంది మళ్ళీ ఈ దారం అల్లారు కదా మీరు అక్కడ అల్లారు కదా మీరు ఇది ఎంత దారం అయిందన్న మీకు ఇది ఇప్పుడు వచ్చి 10 కేజీలు అయింది 10 కేజీలు అయింది మొత్తానికి 10 కేజీలు ఒక మీరు నాటిన 20 సెంట్లకి 10 కేజీలు అయింది అవసరం వస్తే తిరగా ఇక్కడ సెంటర్ కలాలా అల్లాల అంటే మనం ఇప్పుడు వచ్చే దారి లేకుండా కాకుండా ఇది కూడా అల్లుకోవాల్సి వస్తుంది వెరీ గుడ్ నా ఇంకో చిన్న మాట మీరు చెట్టు నడవాలి కదా చెట్టుకు చెట్టుకి ఎంత గ్యాప్ ఉండాలి చెట్టుకి 4 అడుగు 3.5 అడుగు 4 అడుగు పొడవులో 3.5 అడుగు ఉండాలంటారు మళ్ళీ మీకు డ్రిప్ వేసా కదా డ్రిప్ వేశారు ఆ డ్రిప్ ద్వారా ఏదైనా వల్ల మీకు మంచిగా జరుగుతుందా డ్రిప్లోనే మంచిగా పంట అవుతుంది ఓకే మళ్ళీ డ్రిప్లు ఏమైనా ఎరువులు ఏమైనా వదిలినారా మీరు లేదు చూడండి పంట దిగుబడి రావాలంటే డ్రిప్ ఎరువు అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని వదలకోవడం వల్ల ఏమైందంటే మన పంట బాగా వేగంగా పెరిగి తొందరగా కాపాడడానికి ఎక్కువ మొత్తంలో కాపాడడానికి కూడా ఆస్కారం ఉంటుంది అమ్మాయి కానీ
అమ్మోనియం కానీ 319 కానీ వదిలితే కానీ అండి ఈ డ్రిప్ ఎరువు అనేది మన పంటకు వేపు కావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సొరకాయకి సంబంధించిన విషయాలు చెప్పడానికి మీకు థ్యాంక్స్ అన్న. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ మార్క్ నొక్కండి. రైతే రాజు మరొక వీడియోలో కలుసుకుందాం.